ఎవరికి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు. కేసీఆర్, నీకు నిన్న దేంతో గుద్దాలి? అయితే నిన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు, ఆంధ్రోళ్లకు చాలా తెలివింది కాబట్టి మా పార్టీ కోటేసిండ్రు, అంటే తెలంగాణలో తెలివి లేని వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళ పార్టీ కోటేయలేదు అంటున్నాయి ఆయన. కేటీఆర్ ఈయన కూడా గదే ముచ్చట మాట్లాడుతున్నాడు. మనం అదే చెప్పినాం, ఇప్పుడు ఆంధ్రోడ్ అనట, అంటే కేటీఆర్ ఆంధ్రోడ్ అనట. ఆంధ్రోళ్ళు తెలివి కల్లోళ్ళు టీవీ 9 లో కాక, ఆంధ్రోళ్ళు తెలివి కల్లోళ్ళు అంటే మరి కేటీఆర్ తెలివి కల్లోడా? తెలివి కల్లోడ అయితే మరి ఆంధ్రోడ్ కదా, ఏడెందుకు ఉంటాడు? ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. అచ్చా, బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులు అవుతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండగా నీళ్ళు ఎందుకు ఇస్తలే? దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష చేస్తా, దీక్ష పడతా, నోరు మూసుకొని పోరాటం చేస్తా. అచ్చా, నోరు మూసుకొని పోరాటం చేస్తా అంటుండు చేవేళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు. నిజంగానే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి అన్న కేసీఆర్ కాన్సెప్ట్ అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 12 మందిని ఎందుకు గొర్రెలను కొన్నాడు? బలమైన ప్రతిపక్షం అప్పుడు ఎందుకు ఉండనీయలేదు కాక? వస్తుంది కదా నీకు కూడా, కాలము తిరుగుతా ఉంటది, కాలచక్రం అంతా కూడా తిరుగుతా ఉంటది కాక. ఇప్పుడు దీక్ష చేస్తా అన్నారు, దీక్ష చేయడానికి ఉన్న ఏకైక తీసేస్తేవి, మళ్ళీ నువ్వే దీక్ష చేస్తానా పడితే అట్లున్నది కేసీఆర్ కథ.